ఇక్కడ చూస్తుంటే పండుగలు ఫబ్బాలు తిండి కొత్తగా అనిపిస్తుందా నీకు? కొన్ని 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 కొత్తగా లైక్ బూరెలు ఉంటాయి కదా అవన్నీ బూరెలు బగారా 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 బువ బగారా అన్నవే కదా మీరు అంటే బగారా అంటే ఓల్డ్ సిటీలో బిర్యానీ లేదు కలర్ చూస్తే అట్లా లేదు, కళ్ళు చూస్తేనేమో అట్లే ఉన్నాయి, కాలు తలకాయ తినటట్టే ఉన్నాయి. బతుకమ్మ స్కేమించి ముందల పెట్టుకొని ఏమేమో మాట్లాడుతున్నాము. దసరా నాడు దంచు నడుస్తుంది, మేము బతుకమ్మలు అయిపోయినాక మంచిగా దంచుతాం. విజయదశమి నాడు కోసుకుంటారు కదా. ఇప్పుడు దావత్ అంటే మన దగ్గర ఫన్ చేసే వాళ్ళకు కొత్త బట్టలు కొట్టించుడు, పెద్దవాళ్ళ పండుగ కూడా కదా. పెద్ద పెద్ద వాళ్ళందరికి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ ఫస్ట్ బట్టలు పెట్టుకొని బతుకమ్మ ఆడుకొని చిన్నగా దాని తర్వాత ఇప్పటిదాకా వాణ్యం కదా పాటల మనం. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో ఫెత్తారామాస ఉయ్యాలో, మనసొంటి బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో. మీరు బాలలా? ఇంకెక్కడ బాలలు, ముగ్గురు నలుగురు బాలలు అవుతారు లగ్గమైతురు వరకు. నిజంగా మనం పెద్దోళ్ళం అంటే మనకు ఫెత్తారామాస వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఫోర్ట్ వలాలు ఉన్న వాళ్ళు అందరికీ దండం పెడతారు అన్నట్టు. ఫోర్ట్ వలాలు అంటే పెద్ద మనుషులు తాతలు. మీ తాత చచ్చిపోయినప్పుడు ఏడ్చిన మనం? ఎట్లా ఏడ్చినావు? ఓ తాతో నువ్వు ఉన్నప్పుడు సైకిల్ ఇప్పించినావు తాతో. కాదు కానీ మా కూర్గ్లో మా ఆన్సెస్టర్స్ పెద్దవాళ్ళని మేము పూజిస్తాము లైక్ ప్రాపర్గా. ఇప్పుడు మేము పండగ రోజు ఏదైనా ఒక స్పెషల్ రోజు మేము తినడానికి ముందు అక్కడ ఫుడ్ పెడతాము. మేము కూడా ఇప్పుడు గారెలు అఫాలు అయినాక ఏం చేస్తాం, రెండు ఒక తఫ్కుల పెట్టి అక్కడ మూలకు పెడతాం. అంటే పెద్దలు వాళ్ళు తింటారు అన్నట్టు. ఫస్ట్ రెండు బోని ఆడ పెడతాం, తర్వాత ఇంట్లో పెద్దోళ్ళు ఎవరుంటారో వాళ్ళు తింటారు. ఏమన్నా దిష్టి తాకితే వాళ్ళకే తలగని అన్నట్టు. పిల్లలను ముట్టనియరు. ఆగ్రా నాయన మన నోట్లో పెట్టుకొని, నాయన నువ్వు తినే ముందు అన్నాకనే తింటారు, లేకుంటే డిస్టిక్ అవుతుంది. పిల్లలను ముట్టనియరు, పొరపాటున ముట్టనికి పోతే ఫెట్టు వీక్తారు అన్నమాట. ఆగ్రా అమ్మ తినని ఆగు అంటారు. మీ ఇంట్లో చేయరా అలా చేస్తారో లేదో తెలియదు కానీ మా ఇంట్లో ఫస్ట్ మీరేడా బర్గర్లు పిజ్జాలు బయట తినాలి. నాకు అసలు అలవాట్లేదు, నేను ఎప్పుడు ఇంట్లోనే 90% నేను ఇంట్లోనే తింటాను. ఊత అంటే ఎవరైనా ఎస్ఫెట్ చేస్తారు కదా, ఊత అంటే ఎవరైనా అట్లే అనుకుంటారు కదా, తిరుగుతారు అనుకోవచ్చు. కూడా చక్కగా దూకుటలేవు నువ్వు, మొత్తం ఇలా పెట్టుకుంటున్నావు సార్ అంటే ఇంటికి రాడి ఫిలగాడు అన్నట్టే ఉన్నావు. అస్సలు కాదండి, నేను 90% ఇంట్లోనే తింటాను. నాకు మా అమ్మ చేతి వంట అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. లుకింగ్ ఏమో మొత్తం మాసి లేకున్నాడు, ఫిలగాడు ఇంటికి రాడు, మొత్తం తానం కూడా చేయడు, ఇంటికి వెళ్ళాన్ని చక్కగా ఇలా పెట్టి. నేను కూడా అట్లే చేసిన కదా, ఈ నడమ ఫేమస్ అయిపోయింది. ఇది మా హెయిర్ స్టైలిస్ట్ వెంకట్ గారి ఆధ్వర్యంలో జరిగింది కానీ చక్కగా ఇలా పెడుతుంటా. ఇలా అయితే లుకింగ్ సిరిమల అయితేనేమో అంటున్నాడు కదా, నాయన మీ నాయన పేరు ఆయన అంటున్నాడు కదా, దౌడఫ్ అంటే జరుస్తా తోల్కరాఫ్ అంటుండు రాఘు రమేష్. అవునండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇళ్ళని? ఏ పిల్లలు అంటున్నావు కదా? పిల్లలు ఎవరు లేరండి. పిల్ల అంటే పొట్టి, పొట్టి కూడా ఒకటే అండి, తినేనా పొట్టి. నువ్వు ఆ నాయన అంటే ఆ పిల్లని తీసుకురాఫ్ అంటే ఏ పిల్లని అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారా అన్నది. అది ఊరికే ఆయనకు అనిపించింది కాబట్టి, ఆ సీన్ లో ఆయనకు అలా అనిపించింది కాబట్టి అలా అన్నారు. కానీ అప్పుడు మేము అనుకున్నాం ఆ డైలాగ్ తోని సూర్యనికి సాతిముత్యమే కానీ శాతలన్నీ జాతిరత్నం లేకున్నాయి. కానీ అసలు కాదండి, సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది స్వాతిముత్యం సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది. ఇప్పుడు లక్ష్మణ్ మీతో పాటే కదా, ఊతే కదా? అవునండి. డైరెక్టర్ కూడా? అవును. మరి ఫైసల్ నిర్మాత మీతానే మస్తు ఫైసల్ పెట్టుకొని వేరే బ్యానర్లు ఎందుకు చేసిన? ఆ కిక్ కోసం అండి, బయట వాళ్ళు నన్ను నమ్మి ఓ సినిమా చేశారు నాతోటి అంటే ఆ కిక్ వస్తుంది కదా, ఆ కిక్ కోసం. కిక్ అంటే వేస్తావా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తోటి? ఏదన్నా బర్త్డే పార్టీ అయితే తాగుతాను, కానీ రోజు కూర్చొని తాగే అలవాట్లేదు. ఎడిస్కేన్ లేదు ఎప్పుడన్నా సగం బీర్ కథం అంతే అండి. అంటే ఈ సినిమాల క్యారెక్టర్ కోసం ఇట్లా బయట కూడా అట్లే ఉన్నావా? అలా బయట మంచిగా ఉంటావా? మంచిగా అంటే జాతిరత్నం లెక్క
అలా ఏం లేదండి, నేను అదే చెప్పాను కదా, బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అటు మరీ స్వాతి ముత్యము కాదు, ఇటు మరీ జాతిరత్నము కాదు. ఫైసల్ ఖర్చు ఖర్చు పెట్టి పెట్టి బ్యాలెన్సింగ్ అలవాటు అయినట్టుంది. ఫైసల్ నిర్మాతకు కూడా చేసారు కదా. అవునండి, నిర్మాతగా కూడా వ్యవహరించాను. ఎందుకంటే మా నాన్న ఒకేసారి 4-5 సినిమాలు ప్రొడక్షన్ చూసుకునేటప్పుడు నేను వెళ్ళి మా డాడీకి హెల్ప్ చేసేవాడిని ప్రొడక్షన్లో. సో అలా నా పేరు కూడా వేయటం జరిగింది యాజ్ అ ప్రొడ్యూసర్. అంటే ఫల్టీ టాలెంట్ నువ్వు అయి ఉండొచ్చు కదా. పైసలు అయితే ఖర్చు పెట్టినావు, ఇప్పుడు ఫస్ట్ టైంలో వేరే బ్యానర్లో నీ ఫర్తీబ చూపెట్టుకొని వచ్చినావు. అవునండి, పైసలు అయితే బాగానే కనిపిస్తున్నాయి సినిమాలో. సితారా బ్యానర్ అండి అది. ఖర్చు పెట్టినట్టు పక్కఫొంటి పెద్ద నరేష్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కానీ ఎవరిని ఖర్చు పెట్టాలని తీసుకొని రాలేదండి సినిమాలో. ప్రతి ఒక్కటి మా ఇద్దరికి మధ్యన ఒక చాలా మంచి పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ పెద్ద ప్రాబ్లం చాలా మంచి పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి అది కూడా కరెక్ట్గా పెళ్లి చేసుకునే టైంలో వస్తుంది. సో రెండు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ గొడవలో. సో మంచి ఫ్యామిలీస్ కావాలి, తన సైడ్ కానీ నా సైడ్ కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళందరికీ ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది. మంచి నటులు కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అలా మంచి పెద్ద పెద్ద నటుల్ని కానీ ఏది ఖర్చు పెట్టాలని పెట్టింది కాదండి.